నాయకుడు దళపతి, గీతాంజలి, రోజా వంటి బ్లాక్ బస్టర్ మూవీలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనకు మరోసారి గుండెకు సంబంధించిన సమస్యలు తీవ్ర స్థాయిలో రావడంతో హాస్పిటల్కి తరలించారు. గతంలో 2 సార్లు ఆయనకు హార్ట్అటాక్ వచ్చింది. ఇది 3వ సారి కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. మణిరత్నం ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. మణిరత్నంకి భార్య సుహాసిని, కుమారుడు నందన్ ఉన్నారు. మణిరత్నంకి 2004లో యువ చిత్రం తెరకెక్కించే సమయంలో మొదటిసారి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత మరో 5 ఏళ్లకి రావణ్ చిత్రం షూటింగ్ సమయంలో కూడా హార్ట్అటాక్ రావడంతో గుండెకి శస్త్రచికిత్స నిర్వహించారు. చాలా రోజులు కోలుకున్న మణిరత్నం ఇప్పుడు నవాబ్ అనే సినిమా చిత్రీకరణ సందర్భంగా మళ్లీ గుండెపోటుకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో మణిరత్నం తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఓకే బంగారం, చెలియో చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో ఆయన చాలా రోజులుగా కొత్త సినిమాలు ఏవి ప్లాన్ చేయలేదు. ఇన్నాళ్ళకి నవాబ్ అనే చిత్రం కోసం చేస్తుండగా తీవ్ర స్థాయిలో హార్ట్అటాక్ గురైనట్టు తెలుస్తోంది. నవాబ్ చిత్రం తమిళంలో చెక్క చీవంతి వనం పేరుతో రూపొందుతోంది. దీనిలో అరవింద స్వామి, సింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితిరావు హైదరీ నటిస్తున్నారు. మణిరత్నం హాస్పిటల్ పాలవటంతో షూటింగ్ నిలిచిపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక మణిరత్నంకి మరోమారు గుండెపోవటం తెలియటంతో చిత్ర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా తన గీతాంజలి వంటి సూపర్ హిట్ ఇచ్చిన మణి సార్ హాస్పిటల్ పాలయ్యారన్న వార్త తెలియటంతో అక్కనేని నాగార్జున తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నాడు నాగార్జున. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.